వచ్చినందుకు శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో వరలక్ష్మి ఎలా చేస్తున్నాను మీకు చూపించుకుంటున్నాను. ముందుగా బ్లౌజ్ పీస్ని తీసుకొని కలశం డెకరేషన్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటున్నాను. పిన్స్ పెట్టి రెడీ చేసుకున్నాను. కలశం మీద కొబ్బరికాయను పెట్టి ఇలా నేను రెడీ చేసి పెట్టుకున్నాను అమ్మవారిని. తర్వాత రూపు కోసం తోరణం కోసం నేను 9 ప్యాట్ల కిందన వేశాను నేను తోడ్ని. తర్వాత నేను తోరణాలు రెడీ చేసుకున్నాను. ఇది 5 ప్యాట్లు కానీ 9 ప్యాట్లు కానీ వేసుకోవచ్చు. ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను. తర్వాత నేను పసుపుతో గణపతిని రెడీ చేసి పెట్టుకున్నాను, విఘ్నేశ్వరిని. ఈ విధంగా నేను ఇల్లంతా మామిడాకులతో డెకరేట్ చేసుకున్నాను. లక్ష్మీదేవి కూడా నేను తులసి మొక్క కూడా పూజ చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి మా అమ్మవారు. చాలా సింపుల్గా సింపుల్ డెకరేషన్ చేసుకున్నాను, ఎందుకంటే నాకు టైం లేదు బాబుతో, 9 మంత్స్ బాబు కాబట్టి చాలా సింపుల్గా చేసుకున్నానండి. మా ఇంటి మహాలక్ష్మిని మీకు చూపిస్తున్నాను. నచ్చితే కమెంట్ చేయండి. పక్కన నేను గాజుల్ని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అండ్ రెడ్ కలర్ బ్యాంగిల్స్ ముత్తైదరికి ఇవ్వడానికి పెట్టుకున్నాను. ఇంకా 5 రకాల ప్రసాదాలు చేసుకున్నానండి. పులిహోర, శనగలు, పరమాన్నం, గారెలు, బోర్లు చేసుకున్నాను. ఫ్రెండ్స్ ఎప్పుడైనా మీరు ఆకు మీదే వేసి పెట్టండి, ఎందుకంటే అమ్మవారు మనకి ఇంటికి వచ్చిన అతిథి కాబట్టి ఆకు మీద పెట్టాలి. ప్లేట్స్లో బౌల్స్లో వేసి పెట్టకూడదు. నేను ఇలా అక్షింతలు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. పూజకు ముందు ఈ విధంగా నేను సిద్ధం చేసి పెట్టుకున్నాను. కాయిన్స్తో మనకి కాయిన్స్ పడినట్టుగా కూడా నేను ఈ విధంగా డెకరేట్ చేసి పెట్టుకున్నాను, ఎందుకంటే లక్ష్మీదేవి అలా పడుతున్నట్టు నాకు పెట్టుకోవాలని అనిపించి. ముత్తైదుల కోసం 3 ప్లేట్లు రెడీ చేసి పెట్టుకున్నాను. తాంబూలం, జాకెట్ ముక్క, పచ్చి శనగలు, ఇంకా ఫ్రూట్స్. ఈ విధంగా నేను ఏదో అలా డెకరేట్ చేసుకున్నానండి. ఇప్పుడు పూజ ప్రారంభిద్దాం. ముందుగా నేను విఘ్నేశ్వరికి పూజ చేసుకున్నానండి. దేనికైనా మనం ముందు విఘ్నేశ్వరి పూజ చేసుకోవాలి కాబట్టి విఘ్నేశ్వరి పూజ చేసుకుని ఆరతిచ్చిన తర్వాత కలశ పూజ చేసుకున్నాను నేను. కలశ పూజ అయిన తర్వాత తోర పూజ మిగతావన్నీ మీకు తెలుసు కదా. వ్రత కథ ప్రారంభం చేసి అష్టోత్తరం, ఇంకా మహాలక్ష్మి అష్టకం చేసుకున్నాను. తర్వాత తోరణం కట్టుకున్నాను, మా అత్తయ్య కట్టాను, మా అత్తయ్య కూడా నాకు కట్టారు. ఇదిగో ఇంట్లో ఎంతమంది లేడీస్ ఉంటే అంతమంది తోరణాలు కట్టుకుంటారు. తోరణములు అనేది 5 పువ్వులు కానీ 9 పువ్వులు కానీ కట్టుకోవచ్చు. పూజ అంతా అయిన తర్వాత మంగళగౌరి పాట పాడుతూ నేను హారతి ఇచ్చాను. తర్వాత నేను తులసి పూజ చేసుకున్నాను. తర్వాత నా భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను, అత్త మామల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత ఇంటికి నేను 3 ముత్తైదులను పిలిచాను. వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి పారాన్ని పెట్టి గంధం రాసి బొట్టు పెట్టి వాయనం ఇచ్చాను. చూసారు కదా ఫ్రెండ్స్, నా పూజ ఎంత సింపుల్గా చేసుకున్నాను. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.